పెద్దలు స్వాతి నక్రా గారు సేఫ్టీ వింగ్ గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా సంక్షేమంతో పాటు మహిళల అభివృద్ధితో పాటు మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మహిళా సేఫ్టీ వింగ్ షీ టీమ్స్ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ మన తెలంగాణ రాష్ట్రానికి వన్న తెచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి టూరిస్టులకు హైదరాబాద్ లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ షీటింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల వారికి ఒక భరోసా కల్పి ఒక సేఫ్ జోన్ గా హైదరాబాద్ నగరం ఉన్నదంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతే కాదు ఎప్పుడైతే రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ జోన్ గా ఉన్నప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కూడా ఈ రోజు ఇక్కడికి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న సేఫ్ జోన్ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఈ షీటింగ్స్ భరోసా మహిళా సేఫ్టీ వింగ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో తల్లిదండ్రులు అబ్బాయి లేడీసే ఆడపిల్లలా ఏడవద్దు అంటారు. కానీ అలా చెప్పకుండా ఆడపిల్లల్ని ఏడ్పించద్దు అని చిన్నప్పటి నుంచే చెప్పినట్టయితే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు. అంటే మొదట్లో పేరెంట్స్ ద్వారానే కింద పెంపకం ఇంట్లో కూడా ఈక్వల్గా చూడటము, తర్వాత స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్కూల్లో కూడా ఈక్వల్గా చూడడానికి కొన్ని కళారూపకంగా క్లాస్ రూమ్స్లో ప్రోగ్రామ్స్ కనుక తీసుకున్నట్టయితే వాటి ద్వారా ఇవన్నీ కూడా అవడం, దాంతోపాటు సమాజంలో జరుగుతున్న వాటన్నింటిలో కూడా ఇప్పుడు చాలా వరకు చాలా విషయాలు చూసినాం. స్కూల్ నుంచే పిల్లలకి సేఫ్టీ టచ్ అన్సేఫ్టీ టచ్ అనేది తల్లిదండ్రులతో పాటు స్కూళ్ళల్లో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అవన్నిటిని కూడా మనం చేసినట్టయితే సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తూ దీన్ని చేసినప్పుడే బాగుంటుంది. ఈరోజు చాలా వరకు సమాజంలో జరుగుతున్న పరిస్థితులకి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఆ చట్టాలకి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంత పని చేసినా కానీ నిత్యం ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్నదంటే సమాజంలోనే మార్పు అవసరం ఉన్నది. ఆ మార్పు జరగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మేము కూడా సమాజంలో భాగస్వాములమే అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయినప్పుడే అలాంటి పరిస్థితి ఏటువంటి సంఘటనలు కూడా జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాలేజెస్లో వాలంటీర్స్గా తీసుకుంటున్నామన్నారు. ఆ వాలంటీర్స్ అనేవారు అటు పోలీస్కి ఇటు కష్టంలో ఉన్న వారికి వారధిలాగా పనిచేసేటువంటి ఆ టీమ్స్ సేఫ్టీ క్లబ్ అందరూ కూడా జాయిన్ అయ్యే విధంగా ప్రతి కాలేజ్ నుంచి కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.